తెలంగాణ పై ఇవాళ జడ్జిమెంట్ రాబోతుంది. మరికొద్ది గంటల్లో కీలక ప్రకటన రానున్న దశలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సీమాంధ్ర నాయకులు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీ కనుమూరి బాపిరాజు ఇంట్లో సమావేశమైన నాయకులు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మార్గన్ శ్రీనివాస్ ప్రశ్న లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, సీమాంధ్ర నేతల వ్యూహం ఏ రకంగా కనిపిస్తోంది? ఎంపీ కనుమూరి బాబిరాజు ఇంట్లో సీమాంధ్ర ఎంపీలు సమావేశమయ్యారు. ప్రస్తుతానికి ఈ సమావేశానికి కేంద్ర మంత్రి చిరంజీవి, కేవీపీ రామచంద్రరావు, లగడపాటి రాజగోపాల్ హాజరయ్యారు. మిగతా ఎంపీలు కూడా మరికాసేపట్లో కనుమూరి బాబిరాజు ఇంట్లో సమావేశం కాబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే లగడపాటి రాజగోపాల్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర విభజన జరగదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వీరు చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం ఏ నిర్ణయం తీసుకునే దానికి కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని చెప్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చెప్పినా కూడా, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చెప్పినా కూడా రాష్ట్ర విభజన జరగబోవచ్చనే తన వాదనను లగడపాటి రాజగోపాల్ వినిపిస్తున్నారు. ఒకవేళ రాష్ట్ర విభజన కనుక జరిగితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా మరోసారి తాను పునరుద్ఘాటించారు. ఇక ఎంపీల సమావేశాన్ని విషయానికి వస్తే, ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నారు. సాయంత్రం 4 గంటలకు యూపీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఉంటుంది. ఆ తర్వాత సిడబ్ల్యూసీ సమావేశం ఉంటుంది. ఈ రెండు సమావేశాలు కూడా అందుబాటులో ఉండేందుకు సీఎం, పిసిసి చీఫ్, అదేవిధంగా బొత్స సత్యనారాయణ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. సో డిప్యూటీ సీఎం కూడా రాబోతున్నారు. సో మొత్తం ముగ్గురు కీలక నేతలు మరొకసారి అధిష్టానానికి అందుబాటులో ఉంటున్నారు. ఈ రోజు సాయంత్రం కోర్ కమిటీ సమావేశం తర్వాత, సిడబ్ల్యూసీ సమావేశం తర్వాత తెలంగాణపై 10 రాష్ట్రాల 10 జిల్లాల తెలంగాణతో పాటుగా హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంగా కూడా ప్రకటించే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. అయితే సీమాంధ్ర నేతలు మాత్రం ఇంకా చాలా బలంగా గట్టిగా నమ్ముతున్నారు, రాష్ట్రాన్ని విభజించారు, కేవలం కాంగ్రెస్ పార్టీ తన స్టాండ్ చెప్తుంది, ఆ తర్వాత మిగతా ఇంకా చాలా డిసిజన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పటికైతే మాకు ప్రగాఢ విశ్వాసం ఉందని మాత్రం సీమాంధ్ర ఎంపీలు ఒక నిర్ణయంతో ఉన్నారు. ఇప్పుడు ఈ సమావేశం తర్వాత కూడా తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది, అవసరమైతే రాజీనామాలకు కూడా వెనుకాడమని ఇప్పటికే చెప్పారు. అయితే ఏఐసీసీ ప్రతినిధులు దిగ్విజయ్ సింగ్, అదేవిధంగా ఆజాద్, వీరందరూ కూడా ఎంపీలతో ఇప్పటికే మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గతంలోనే అంటే ఎన్డీఏ హయాంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. సో అదే విషయాన్ని కూడా ఇప్పుడు తెలంగాణకు నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చిందని కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఎంపీ అనంత వెంకటరామరెడ్డి కూడా కావూరి నివాసానికి చేరుకున్నారు. సో ఈ సాయంత్రం అయితే కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మాధవ్ శ్రీనివాస్, మొదటి నుంచి చూస్తున్నాం తెలంగాణ అంశానికి సంబంధించి చాలా వ్యూహాత్మకంగా అధిష్టానం వ్యవహరిస్తూ వస్తుంది. ఇక్కడ ప్రధానంగా మొన్నటి వరకు చూసుకుంటే రాయల తెలంగాణ ప్రధానంగా అనిపించింది. కేవలం నిన్నటి నుంచి మాత్రమే 10 జిల్లాలతో కూడినటువంటి తెలంగాణ అనౌన్స్మెంట్ జరగబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. సో వ్యూహాత్మకమైనటువంటి వ్యవహరించేటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించి, అంటే 10 జిల్లాలకు సంబంధించి కావచ్చు, రాయల తెలంగాణను ఒకవేళ ప్రతిపాదిస్తే కనుక అంటే పార్లమెంట్ లో ఖచ్చితంగా నెగ్గి తీరాలి. పార్లమెంట్ విషయానికి వస్తే రాయల తెలంగాణకు సపోర్ట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ఒకవేళ రాయల తెలంగాణను కనుక ముందు పెట్టినటువంటి నేపథ్యంలో అక్కడ బిల్లు నెగ్గకుండా ఉండి చివరికి మేమైతే అన్ని చేశాము కానీ ఇక్కడ బిల్లు పాస్ కాలేదు, మేమేం చేయాలని చేతులు ఎత్తేసే పరిస్థితి ఏమైనా కనపడుతుందా? దీనికి సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఏ రకమైనటువంటి చర్చ నడుస్తుంది? మాధవ్, సీమాంధ్ర నేతలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు, కేంద్ర మంత్రులతో ఏఐసిసి ప్రతినిధులు ఆజాద్, అదేవిధంగా పిసి మన వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఇద్దరు కూడా ఇప్పటికే సీమాంధ్ర నేతలకు స్పష్టంగా చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోబోతుందో. అయితే రాయల తెలంగాణ విషయం తెరపైకి తేవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. రాయలసీమకు సంబంధించిన మంత్రులు ఈ ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రతిపాదన, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈ ప్రతిపాదనను హైకమాండ్కి ఇవ్వడం జరిగింది. కర్నూలు, అనంతపురం కలుపుకొని తెలంగాణలో కలిపినట్టయితే తమకు అనుకూలంగా ఉంటుందని వారంతా కూడా చెప్పడం జరిగింది. సో దీనిపై కూడా అధిష్టానం ముందుగా ఆలోచించింది, ఒక మైండ్ గేమ్ గా కూడా దాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. దీనిపై అటు పొలిటికల్ జేఏసీ, అదేవిధంగా బీజేపీ పార్టీ, టీఆర్ఎస్, వీరందరూ కూడా రాయల తెలంగాణను తాము అపోజ్ చేస్తున్నామని కూడా గట్టిగా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం అంటే మేము రాయల తెలంగాణను ఇవ్వమని కూడా నిన్న ఏఐసీసీ ఎన్నికలు కూడా వర్గాలు ధృవీకరించాయి. 10 జిల్లాల తెలంగాణ ఏర్పాటు, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది, అదే ప్రకటన ఈ రోజు రాబోతుందని కూడా ఏఐసీసీ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. సో ఈ రోజు యూపీఏ కోర్ కమిటీ సమావేశంలో యూపీఏ పక్షాలతో మాట్లాడిన తర్వాత, సిడబ్ల్యూసీ సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయం చెప్తుంది. అయితే దిగ్విజయ్ సింగ్ ఇదివరకే ఒక స్పష్టం చేశారు, కాంగ్రెస్ పార్టీ విధానంతో పాటుగా యూపీఏ విధానాన్ని కూడా స్పష్టం చేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ రోజు యూపీఏ కేంద్రం కూడా ఒక ప్రకటన చేసే అవకాశం కనబడుతుంది. 10 జిల్లాలతో కూడిన తెలంగాణకే దాదాపుగా ఖరారైనట్టుగా తెలిసింది. రాయల తెలంగాణ ప్రతిపాదన రాయలసీమ విభజించడం పై తీవ్రంగా రాయలసీమ జిల్లాల నుంచి కూడా ప్రతి చాలా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అటు బీజేపీ, అదేవిధంగా
విధంగా టీఆర్ఎస్ వీరంతా కూడా రాయల తెలంగాణకు ఒప్పుకోమని చెప్పిన సందర్భంలో తెలంగాణపై పేటెంట్ తీసుకోవడానికి అంటే కాంగ్రెస్ పార్టీ తాము తెలంగాణ ఇస్తున్నాం, 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తున్నాం ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎంపీలు అందరూ ఒక్కొక్కరుగా కూడా సమావేశానికి చేరుకుంటున్నారు. ఈ సమావేశం తర్వాత కీలకమైన నిర్ణయం మరి వీరు ప్రస్తుతం కేంద్ర మంత్రి పనపాక లక్ష్మి కూడా రావడం జరిగింది. సో మొత్తానికి అయితే ఎంపీల ఈ సమావేశం తర్వాత వారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతారని వేచి చూడాలి. అయితే ఇప్పటికే చాలా మంది కూడా చాలా మంది సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు కూడా రాష్ట్రానికి ఢిల్లీకి చేరుకోబోతున్నారు. ముఖ్యమంత్రితో పాటుగా చాలా మంది మంత్రులు కూడా రాబోతున్నారు. సో ముఖ్యమంత్రి అదేవిధంగా సిడబ్ల్యూ ఇప్పటికే తన యొక్క మనోభావాలను కూడా హైకమాండ్ కు తెలియజేయడం జరిగింది. సో ఈ రోజు నిర్ణయంపై వచ్చిన తర్వాత సీమాంధ్ర నేతలందరూ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాలి. మాధవ్, రాష్ట్రంలో ప్రస్తుతం సిచ్యువేషన్ చూసుకుంటే రాజకీయ వర్గం ఎటువంటి స్పష్టత కనిపిస్తుంది? ప్రధానంగా సీమాంధ్ర విషయానికి వస్తే భారీగా పోలీస్ బలహాలను మోహరించినటువంటి పరిస్థితి, రాజకీయ నాయకులకు సంబంధించి కూడా అదనపు భద్రత ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా ఇటు ఏపీ వైజ్ గా చూసుకుంటే ఇక్కడ పరిస్థితి సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కానీ, లేకపోతే రాజకీయ నాయకుల కామెంట్స్ కావచ్చు, లేకపోతే ఏఐసిసి వర్గాల ద్వారా వినిపిస్తున్నటువంటి సమాచారం కావచ్చు, ఎటువంటి కంక్లూజన్కి వచ్చే పరిస్థితి? మాధవ్, మొత్తానికి ఇప్పుడు ఇప్పటికే పంచాయతీ ఎలక్షన్స్ నేపథ్యంలో చాలా బలగాలు కూడా అటు తెలంగాణ ఇటు సీమాంధ్ర జిల్లాలకు కూడా మోరించి ఉన్నాయి. ప్రస్తుతానికి అదనపు బలగాలు కూడా కేంద్ర హోంశాఖ ఇప్పటికే పంపించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర సీమాంధ్ర మంత్రులు, సీమాంధ్ర ఎమ్మెల్యేలు, సీమాంధ్ర నేతలు ఉన్న ఇళ్లలో ఈ సీమాంధ్ర మన బలగాలను కూడా వారికి పంపించడం జరిగింది. సో మొత్తానికి అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, కేంద్రం ఒకవేళ నిర్ణయం ప్రకటించడం కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఇటువంటి అంటే ఇప్పటికే కేంద్ర బలగాలన్నీ కూడా హైదరాబాద్ చేరుకున్నాయి. అక్కడ నుంచి జిల్లాలకు కూడా వివిధ ప్లాటూన్స్ కూడా చేరుకుంటున్నాయి. సో కేంద్రం మాత్రం ఈ రోజు 7 గంటలకు ఒక ప్రకటన చేయబోతుంది. అది సీమాంధ్ర నేతలు మాత్రం బలంగా చెప్పేది తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేఖవచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేఖవచ్చింది. సో అన్ని పక్షాలు కూడా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న దశలో కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని చెప్తుందని మాత్రం వీరు నమ్ముతున్నారు. సో యూపీఏ గవర్నమెంట్ అనౌన్స్ చేసినా కూడా రాష్ట్ర విభజన ఇప్పటికిప్పుడు సాధ్యం కాదనే ప్రగాఢ విశ్వాసంతోనే వీరందరూ ఉన్నారు. ఒకవేళ రాష్ట్ర విభజన ఖరారైతే మాత్రం తాము రాజీనామాలకు మొగ్గు చూపే అవకాశమే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో కొంతమంది పార్టీ పదవులు వదులుకుంటాం పార్టీలో ఉంటున్నాం అంటున్నారు, మరికొంతమంది పార్టీతో పాటు పదవులను వదులుకుంటాం అంటున్నారు. సో ఏం చేస్తారనేది మాత్రం వేచి చూడాలి. చాలా మంది కేంద్ర మంత్రులు మాత్రం కాంగ్రెస్ అధిష్టానానికి ఇప్పటికే ఒక హామీ ఇవ్వడం జరిగింది, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, అయితే సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. నిన్న రాష్ట్ర మంత్రులు కూడా ముఖ్యమంత్రి ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ లో కూడా అటు మంత్రులు అహ్మదుల్లా అదేవిధంగా బాలరాజు కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. వారు కూడా ఇదే చెప్తున్నారు, చివరిసారిగా అంటే హైకమాండ్ ను కన్విన్స్ చేయండి, రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు అని చెప్తున్నారు. సో మొత్తానికి అయితే ఈ రోజు కీలక ప్రకటన రాబోతుంది మాధవ్. థ్యాంక్ యూ వెరీ మచ్.